ఫైనల్ గా రతిక అయితే ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా తన నెగిటివ్ గేమ్ కారణంగానే ఎలిమినేట్ అయ్యింది. ఎవరికైతే లిమిట్ దాటి నెగిటివిటీ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ కావాల్సిందే. కంటెస్టెంట్స్ కంటెంట్ ఇవ్వాలి అనుకోవడం చాలా మంచి విషయం. అది ఏ విధంగా ఇస్తున్నాం, ఆడియన్స్ లోకి ఏ విధంగా వెళ్తుంది, వాళ్ళు ఎలా తీసుకుంటారు అన్న క్లారిటీ కంటెస్టెంట్లకు ఖచ్చితంగా ఉండాలి. బిగ్ బాస్ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ షో అన్నది చాలా రిస్ట్రిక్షన్ పై ఆధారపడి నడుస్తూ ఉంది. లిమిట్ దాటి ఆడియన్స్ లో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి కంటెస్టెంట్లు హౌస్ లో ఉండే విధంగా బిగ్ బాస్ అయితే చూడడు.